శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శని దోషాలు తొలగిపోవాలి అని అంటే ఏం చేయాలి అమావాస్య రోజున పితృదేవతలను ఏ విధంగా ఆరాధించాలి ఆ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసం బహుళ పక్షం అమావాస్య శనేశ్వర్య జయంతి అని చెప్తూ ఉంటారు ఇదే రోజుకు మరో విశేషం కూడా ఉంది జొన్నవాడ కామాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం ఇక నవగ్రహాలలో శనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది శని అంటే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ వాస్తవానికి శని మనకు మన జీవితంలో కనువిప్పు కలిగించి మన కర్మ ఫలితాన్ని తొలగించి మనకు చక్కని జీవన బాటను చూపించేవాడు చాలా మంచివారు శనిశ్చరుడు నవగ్రహాల్లో చాలా మందుడు శని చాలా నెమ్మదిగా చరించే గ్రహం శనికి ఒక రాశి దాటడానికి రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది పన్నెండు రాసులను ఒకమారు చుట్టి రావటానికి దాదాపు ముప్పై సంవత్సరాల సమయం పడుతుంది నవగ్రహాల్లో మరి ఏ ఇతర గ్రహం ఇంత సమయం తీసుకోదు శని వృషభం మిథునం తుల మకరం కుంభరాశుల్లో అనుకూలమైన శుభ ఫలితాలను అందిస్తూ ఉంటాడు సింహ వృశ్చిక రాసుల్లో శని ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాడు శని ముఖ్యంగా ఏంటంటే గృహము స్థిరాస్తి కోర్టు వ్యాజ్యాలు చౌర్యం ఆయువు ధైర్యం సంతోషం ఆపద భుజాల నొప్పి శత్రుత్వం రాజీనామా వాతరోగం వాయువు వికారం మొదలైన రోగాలకు సంబంధించి చెప్తూ ఉంటారు అలాగే శనికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా భావిస్తూ ఉంటారు నిజంగా శని అని అంటే కూడా తాను వచ్చినప్పుడు పీడించినా కూడా అది మన కర్మ ఫలితమే కర్మ ఫలితాన్ని నిర్మూలించడానికే ఆయన అలా మనల్ని బాధిస్తూ ఉంటాడు కర్మశేషాన్ని శూన్యం చేయటమే ఆయన విధి ఆయన చాలా ధర్మవర్తనుడు ధర్మానికి విలువ గౌరవం ఇచ్చేవాడు శనికి వాహనం కాకి అని చెప్తూ ఉంటారు శని దూషణ మనం ఎప్పుడూ కూడా చేయకూడదు అనమాట అలాగే శనికి సంబంధించి కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి అని చెప్తూ ఉంటారు అప్పుడు ఆ సందర్భాలలో ఏంటంటే కోణస్థ పింగులో బబ్బు కృష్ణో రౌద్రంతకు యమ శౌరి మంద పిప్పలాదేవ సంస్కృత ఏతాని దశనామాని ప్రాతరుద్ధాయి అయిపోతే శనైర్య కృతపీడ నకదావిరుశతి అని అంటూ కూడా శనేశ్వరుడికి సంబంధించిన పది నామాలను విశేషంగా స్మరిస్తూ ఉంటారు అలాగే శనికి సంబంధించి కూడా శని జయంతి సందర్భంగా శని ప్రీతికరంగా మనం కొన్ని పరిహారాలు చేశామంటే శని బాధల నుంచి తప్పించుకోవచ్చు ఏం చెయ్యాలి అని అంటే ముఖ్యంగా శనేశ్చర్య జయంతి సందర్భంగా కూడా ఆ రోజున శనికి ముఖ్యంగా నువ్వుల నూనెతోటి అభిషేకం చేయాలి నల్ల వస్త్రాన్ని సమర్పించాలి నల్ల నువ్వులతోటి అష్టోత్రంతో పూజించాలి అలాగే ధూపము దీపము అలాగే నువ్వుల నూనెతోటి దీపారాధన చేయాలి అలాగే బెల్లం నివేదన చేయాలి నారీకేళాన్ని సమర్పించాలి ఆనంద కర్పూర మంగళ నీరాజనాన్ని సమర్పించాలి భక్తి శ్రద్ధలతో ధర్మవర్తనంగా ఆ రోజున ఎవరిని ఒక్క మాట అనకుండా ధర్మవర్తనమైన జీవితాన్ని గడిపితే శని చాలా ఆనందిస్తాడు శని సంతృప్తి చెందుతాడు శని ప్రీతితోటి కూడా ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి కూడా మంచి చేస్తాడు అలాగే ఇంకేం చేయాలంటే శనివారం నాడు సోంపు పసుపు వట్టివేర్లు సాంబ్రాణి నల్ల నువ్వులు మొదలైన వాటిని నీటిలో వేసేసి ఆ నీటితో ఔషధి స్నానం చేయాలి శనివారం నాడు లేదా శనేశ్వర్య జయంతి సందర్భంగా రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణాలు చేసేటప్పుడు శని స్మరించాలి అలాగే శనిశ్వర్య జయంతి సందర్భంగా కూడా మర్రి చెట్టు రావి చెట్టు దగ్గర సూర్యోదయానికి ముందే ఆవ నూనెతోటి దీపం వెలిగించి పచ్చిపాలు ధూపం సమర్పించాలి అలాగే నల్లని ఆవు కనిపిస్తే శనిదేవుడికి చాలా సంతోషం కలుగుతుంది ఆవు ముఖానికి బొట్టు పెట్టి కొమ్ములకు తోరం కట్టి తర్వాత దానికి ప్రదక్షిణ చేసి కనీసం దానికి మేత అంటే దానికి సంబంధించిన ఆహారాన్ని మనం అందించాలన్నమాట అలాగే ముఖ్యంగా నీలమణి ధరిస్తే ఏవైనా దోషాలు ఉంటే కూడా హరించుకుపోతాయని చెప్తూ ఉంటారు ముఖ్యంగా నలుపు నీలం రంగులు వస్త్రాలు ధరించటం నలుపు నీలం రంగు వస్త్రాలను దానం చేయటం కూడా చక్కటి సత్ఫలితాలను అందిస్తుంది అని చెప్తూ ఉంటారు అలాగే శనేశ్వర్య జయంతి అలాగే ఆ రోజున ఏంటంటే గురువారం రోజున అమావాస్య వచ్చింది వైశాఖ మాసం బహుళపక్షం అమావాస్య ఈ రోజున పితృదేవతలకు సంబంధించి కూడా శ్రాద్ధాది కర్మలు తప్పనిసరిగా నిర్వహించాలి నువ్వులు నీళ్లు వదిలిపెట్టాలి ఒకవేళ మీరు ఏవైనా చేయటం వీలు కాకపోతే సంకల్పించుకొని తర్వాత అయినా చేయాలి శ్రాద్ధాది కర్మ నిర్వహించాలి ఒకవేళ మీరు చేయడానికి వీలు కాకపోతే కర్తృత్వం అంటే వేరే ఒకరిని నియమించి వారి చేత చేయించడం అనమాట ఇంకొక బ్రాహ్మణుణ్ణి పిలుచుకొని వారి చేత కార్యక్రమాలు చేయటం అలాగే పితృదేవతల సంతృప్తి కోసం ఈ రోజున స్వయం పాకం దానం ఇవ్వటం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలను అందిస్తూ ఉంటుంది ఏ వ్యక్తికైనా వాళ్ళ కుటుంబాభివృద్ధికి కానీ వంశాభివృద్ధికి కానీ పితృదేవతల ఆశీర్వచనమే మూలం కాబట్టి అమావాస్య రోజున మనం ఏదైతే దానం చేస్తామో అది వారికి ఆహారంగా అందించబడుతుందనమాట కాబట్టి వాళ్ళ సంతృప్తికై మనం దాన ధర్మాది ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలి ధార్మిక కార్యక్రమాలు చేస్తే శని సంతృష్టి చెందుతాడు దానం చేస్తే పితృదేవతలు ఆనందిస్తారు కాబట్టి దానము ధర్మము ఈ రెండు కూడా ఈ వైశాఖ బహుళ అమావాస రోజున తప్పకుండా చేయాలి ఇక స్వయం పాకంలో ఏవేవి ఇవ్వాలి అని అంటే బియ్యము పెసరపప్పు చింతపండు నూనె నెయ్యి నిమ్మకాయ పచ్చిమిరపకాయలు తోటకూర కొత్తిమీర కరివేపాకు టమాటాలు ఆలుగడ్డలు అలాగే కొంచెం దక్షిణ తాంబూలము వస్త్రము ఇవి స్వయం పాకంలో మీకు ఓపిక ఉన్న మీ శక్తి మేర కొంచెం కొంచెం పెట్టిన పరిమాణంలో కూడా పర్వాలేదు ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు కానీ బేసిక్గా ఒక మనిషి ఆహారానికి సరిపడా భోజన పదార్థాలను ఈరోజు దానం చేసుకోవటం ఉత్తమమైన ఫలితాలను అందిస్తూ ఉంటుంది అనమాట పితృదేవతలు సంతృష్టి చెందుతారు అలాగే జూన్ పదో తేదీకి సంబంధించి కూడా చాలామందికి చాలా రకాలుగా సందేహాలు ఉన్నాయి సూర్యగ్రహణం అని ముఖ్యంగా ఏంటంటే జూన్ పదో తేదీ ప్లవనామ సంవత్సరం వైశాఖ బహుళ అమావాస్య గురువారం పదో తేదీ రాహుగ్రస్త సూర్యగ్రహణం ఈ గ్రహణం ఉత్తర అమెరికా యూరప్లోని కొన్ని దేశాలలో ఆసియాలోని కొన్ని దేశాలలో కనిపిస్తుంది కెనడా గ్రీన్లాండ్ రష్యాలలో కంకణాకార సూర్యగ్రహణం కనిపిస్తుంది మన దేశంలో అసలు ఎక్కడా కనిపించదు కాబట్టి ఈ సూర్యగ్రహణానికి సంబంధించి మనం అసలు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు మనం లైట్ తీసుకోవాలి ఇతర దేశాల వాళ్ళు గ్రహణ సంబంధిత నియమాలను పాటిస్తే సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి thank mm -hmm. you